ఫ్రెండ్స్ నమస్తే నేను మీ స్వరూప గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మీకు ఒక సపోటా పండ్ల మొక్క గురించి మీకు కేరింగ్ కోసం చెప్తానండి ఫుల్ వీడియో ఇది స్కిప్ చేయకుండా చూడండి మన మొక్కలు ఎంత బాగా ఎదుగుతున్నాయో ఇక్కడ నేను తీసుకునే కేరింగ్ బట్టి మన మొక్కలు అంత బాగా ఫ్రూట్స్ కూడా ఇస్తున్నాయి అతి తొందరగా అంటే నేను ఈ ఫ్రూట్ ప్లాంట్ వేసుకొని కరెక్ట్గా ఒక 8 మంత్స్ అయితే అవుతుందండి ఈ 8 నెలల్లోనే నాకు ఈ సపోటా పళ్ళ మొక్క ఎంత పెద్దదిగా చక్కగా మారిందో మీరు అబ్జర్వ్ చేయండి ఒక్కసారి మన పాత వీడియోలోకి వెళ్తే ఈ మొక్కను వేసుకున్నాను అది వేయడం అయితే నేను చూపించలేదండి కొనేసి నేను వేసుకున్నానండి వేసిన తర్వాత చాలా చిన్న మొక్కగా ఉండేది కానీ ఇప్పుడండి ఎంత బాగా ఫ్రూటింగ్ చూడండి ఎంత ఎన్ని పూత అసలు నేనే నమ్మలేకపోతున్నాను మనం ఇలాగ టెర్రస్ పైన కూడా ఇంత సపోటా పళ్ళ మొక్కని ఇలా మామిడి పళ్ళ మొక్కల్ని దానిమ్మ మొక్కల్ని ఇంత ఈజీగా పండించుకోవచ్చా జామకాయలు అయితే చెప్పనవసరమే లేదు మన గార్డెన్లో ఎంత బాగా కాస్తాయో ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్తే మన ఫ్రూట్ ప్లాంట్స్ని ఎంత ఎన్ని ఫ్రూట్స్ని హార్వెస్ట్ చేసుకున్నామో మీరు ఒక్కసారి చూడగలుగుతారండి ఒకసారి వెనక్కి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్తే మీకు వీడియోస్ కనిపిస్తాయి ఒకసారి ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ ఒకసారి చూడండి ఎంతో బాగా వచ్చేయండి జామకాయలు అయితే నేను ఎన్ని తీసుకున్నానో విచ్చలు విడిగా పండేయండి అదైతే నేను ఇంకా మాటల్లో చెప్పలేనంత ఆనందం అయితే పొందాను ఓకే అండి మరి ఇప్పుడు సపట పళ్ళ మొక్క కేరింగ్ కోసం చూద్దాం వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవిషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కిందన బెల్ ఐకాన్ వస్తుంది ఆల్ సింబల్ నొక్కితే మనకి ఎప్పటి వీడియోస్ అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తే మన వీడియోస్ని మిస్ కాకుండా చూడగలుగుతారు ఇక్కడ సపోటా పళ్ళ మొక్క నేను వేసుకున్న తర్వాత చాలా చిన్న పాట్ చూసారు కదా చిన్నదండి 10 లీటర్స్ ఎంత ఉంటుందండి ఇది చిన్న బకెట్ నాకు పెద్దగా ఐడియా లేదు 10 లీటర్స్ అనుకుంటున్నాను పెయింట్ బకెట్ అండి మీరు విత్తు కూడా చూడొచ్చు చాలా చిన్నది ఇంత దాంట్లో మట్టి కూడా చాలా తక్కువ ఇది ఈ వెడల్పు కూడా ఎక్కువ ఉండదు కానీ ఇందులోనే నేను ఇంత చక్కగా సపోటా పళ్ళ మొక్కని ఎంత ఈజీగా పండించుకున్నానో ఇది నేను ఎందుకంటే ఇవన్నీ ఉంచేసానండి వేసవికాలం కదా మొక్కలు కూడా ఉంటే లైట్గా మనకి ఇది కొంచెం తడి అంటే మట్టి చూసారా ఎప్పుడు తడి ఉండేలాగా ఉంటుందన్నమాట సో అందుకని ఇలా మల్చింగ్ చేసుకున్నాను ఇది ఎలా చేసుకున్నానో మీకు వీడియోలో ఒకసారి ఉంటుంది చూడండి బ్యాక్కి వెళ్తే ఇది చెరుకు అండి చెరుకుని నేను హార్వెస్ట్ చేసుకున్న తర్వాత చెరుకు తొక్కులు ఉంటాయి కదా ఎండిపోయిన ఆకుల్ని ఇలాగా మల్చిలా చేసేసుకున్నాను సో అది మనకి తేమ నుంచుతుంది ఫ్రూట్స్ ప్లాంట్స్కి ఎప్పుడు కూడా నీరు ఉండాలండి నీరు ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా ఫ్రూట్స్ అనేవి తొందరగా ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే పూత రాలిపోదన్నమాట మనం ఎప్పుడైతే వాటర్ కేరింగ్ తీసుకుంటున్నామో మొక్కకి పూత రాలిపోకుండా పువ్వుగా మారి ఆ పువ్వు మరలా మనకి కాయలుగా రూపుదిద్దుకొని మనకి ఇలాగా సపోటా పళ్ళు అనేవి రెడీ అవుతూ ఉంటాయండి చూడండి ఎన్ని సపోటా పళ్ళ మొక్కలు ఈ మొక్కకి ఎన్ని కాయలు ఇలాగా చక్కగా ఇలాగ మేడపైనే మనం సపోటా కాయలను పండించేసుకోవచ్చు కదండి చాలా ఈజీగా మీరు ఈ కేర్ తీసుకోండి చక్కగా ఇప్పుడు మనం మట్టి కలుపుకునే విధానంలోనే మనం ఈ కోకోపీట్ నెక్స్ట్ ఏమో మట్టి గార్డెన్ సాయిల్ అండి అలాగే నేను ఎప్పుడు కూడా మెన్యూర్ వాడతానండి అది కౌ మెన్యూర్ అయితే మంచిది మనకు అది దొరకని పక్షంలో గేదెలదైనా సరే నో ప్రాబ్లం అండి అది కనుక మీరు తీసుకొని దానిని సమాన పాలల్లో మనం మట్టిలో కలుపుకుంటే ఫ్రూట్ ప్లాంట్స్కి చాలా బాగా బలం ఉంటుందండి బలం ఉండి మంచి నైట్రోజన్ అంది ఇందులో ఎప్సమ్ సాల్ట్ కూడా నేను యాడ్ చేస్తాను అలాగే కోకో ఇది మన వేపపిండిని కూడా వేస్తానండి వేపపిండి కూడా మనం కలుపుకుంటే మట్టిలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు ఎలాంటి ఫంగస్ కూడా ఏర్పడకుండా మొక్క హెల్దీగా ఉంటుంది చూడండి ఎంత బాగా ఎదిగిందో చిగురు పెట్టుకుంటూ వచ్చేస్తుంది పూత కాపు ఎక్కడ చూసినా మనకి పువ్వులు చూసారు కదా ప్రతి కొమ్మకి అలాగే నేను ఇది కటింగ్ కూడా చేశానండి కటింగ్ వీడియోలో మీకు చూపించాను హౌ టు ప్రూన్ అని ఫ్రూట్ ప్లాంట్స్ అయితేటి ఎలాంటి మొక్కకి కటింగ్ చేస్తే ఏ టైంలో చేసుకోవాలి అని కూడా ఒక వీడియో ఉందండి అది డిస్క్రిప్షన్లో ఇస్తాను మనం ఆ విధంగా కనుక ప్రూనింగ్ చేసుకున్నట్లయితే మనకి మొక్క హెల్దీగా మళ్ళీ బ్రాంచెస్ ఎక్కువ అవుతాయి కాపుని ఎక్కువగా తీసుకోగలుగుతాం అదండి అంటే మనం ఇక్కడ ప్రూనింగ్ చేయకపోతే ఏమవుతుందంటే ఎక్కడ కొమ్మలు అక్కడే ఉండి చిగురు రాదు పక్క నుంచి బ్రాంచెస్ అనేవి ఇలా డివైడ్ అవ్వన్నమాట ఇప్పుడు చూడండి ఇవి నేను ప్రూనింగ్ చేయడం వల్లనే కదా మనకి ఇన్ని కొమ్మలుగా డివైడ్ అయ్యి ఎన్నో కొమ్మలకి పూత కాపు వస్తుందంటే కారణం ప్రూనింగ్
తప్పకుండా హెడ్ ప్రూనింగ్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి ఇంకా కాస్త ఈల్డ్ అనేది పెరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు దీనికి ఈ ఫ్రూట్స్ మనం ఈ మొక్క వేసుకున్న తర్వాత పూత వచ్చినప్పుడు కాల్షియం లిక్విడ్ ఫర్టిలైజర్ని స్ప్రే చేయండి మొక్క అంతటికి మొదలకి. నెక్స్ట్ మట్టిలో వేయండి. నెక్స్ట్ ఇక్కడ మొత్తం హెల్దీగా ఉండాలంటే ప్లాంట్కి కూడా స్ప్రే చేయాలి. స్ప్రే చేస్తే ఆ పూతకి చక్కగా కాల్షియం అంది, ఫ్రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి. పూత రాలిపోకుండా పుల్లటి మజ్జిగ నేను ఎప్పుడు వీక్లీ నేను స్ప్రే చేస్తూ ఉంటాను. పుల్లటి మజ్జిగలో ఒకవేళ పెస్ట్ ఏమైనా ఉంటే చక్కగా వెల్లుల్లి ముద్దని అందులో దంచి వేసుకొని స్ప్రే చేసేసుకున్నాం అనుకోండి, ఆకులు ముడిచిపోకుండా, ఆకులు కూడా చూసారు కదా ఎంత హెల్దీగా ఉంటాయి అన్నమాట. ఇదండి. మరి ఇప్పుడు మనం ఈ ప్లాంట్కి ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత ఆ దశలో ఏం చేయాలి? ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత నేనైతే 15 డేస్కి ఒకసారి ఖచ్చితంగా కౌ మెన్యూర్ కానీ లేదంటే కిచెన్ కంపోస్ట్ని కానీ వేస్తానండి మట్టిలో. ఇలా మనం కాస్త అడుగుకి ఇలా మట్టి తవ్వుకొని కంపోస్ట్ వేసేసుకొని కప్పేసుకోవాలి. అలా కప్పిన తర్వాత మనం వాటరింగ్ చేసుకోవాలండి. వాటరింగ్ చేయకపోతే అది దాని యొక్క బలం చేరదనమాట. అలాగే మళ్ళీ 15 డేస్కి ఒకసారి, ఒక 15 డేస్ దాటిన తర్వాత బోన్ మిల్ని అప్లై చేస్తాను. బోన్ మిల్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఫ్రూట్స్ అవి అభివృద్ధి చెందడానికి అది బాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఏమో ఇంకొక 15 డేస్ తర్వాత ఎగ్ ఎమల్షన్, ఎగ్తోని మనం ఎమల్షన్ తయారు చేసుకొని అది కూడా మట్టిలోనే ఇస్తాను, స్ప్రే కూడా చేస్తాను. అలా చేయడం వల్ల మనకి ఇంకా బాగుంటుందండి ఫ్రూట్స్ అనేవి, డెవలప్మెంట్ బాగుంటుంది. అంటే అన్ని విధాల పోషకాలు అంది మొక్క, హెల్దీగా ఇంకా పెద్ద పెద్ద కాయలు రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా ఇలా ఉంటుందండి మన సపోటా పళ్ళ మొక్కకి. ఎంత బాగా నేను కేర్ తీసుకోవడం వల్ల ఎంత బాగా వచ్చాయని అనుకుంటున్నాను. మీరు కూడా నేను చేసిన విధానం మీకు చెప్తే మీరు కూడా మొక్కల్ని పెంచుకునేటప్పుడు ఈ కేర్ తీసుకుంటారని ఇది నేను షేర్ చేస్తున్నానండి ఈ వీడియో. ఓకే అండి. ఇప్పుడు మరి సపోటా పండు అయితే ఒకటి రెడీ అయింది. ఇది చూసారు కదా చాలా బాగా ముగ్గిపోయిందండి, పండింది. నేను ఇది తెంపేస్తున్నాను, అది ఇలా అనగానే వచ్చేసిందండి. హౌ క్యూట్ కదా. ఇప్పుడు మీకు ఈ పాట్లో వేసి చూపిస్తున్నాను, సారీ పాట్ అంటున్నాను, బౌల్లో. ఈ చూడండి నేను మామూలుగానే మీకు ఇలాగా చిదిపి చూపిస్తానండి ముగ్గిపోయిందో లేదా. మనకి ఇలాగా హెల్దీగా అలా చెట్టుకే పండితే ఎంత టేస్ట్ ఉంటుందండి ఇది, మీరు నమ్మరు. ఇది నేను తిన్నాను ఇంతకుముందు కాసిన సపోటా పళ్ళు మన చెట్టుకి. ఎంత స్వీట్ అంటే అసలు షుగర్ కూడా అంత తీయగా ఉండదేమో అనిపించిందండి, అంత తీపి. ఇలా చెట్టుకి ముగ్గిన పండు తింటే అంత మనకి హెల్దీ కూడా, ఎందుకంటే మనం ఏ కెమికల్స్ యూజ్ చేయటం లేదు. ప్రతిదీ కూడా మన ఇంట్లోని కిచెన్ వేస్టేజ్తోనే మనం ఈ పళ్ళ మొక్కకి, అయితే ఏ మొక్కలకైనా సరే కిచెన్ వేస్టేజ్తోనే మనం అన్ని యొక్క పోషక విలువలు అయితేనండి, కంపోస్ట్ అయితేనండి, లేదంటే స్ప్రే చేయడం అయితేనండి, పెస్ట్ కంట్రోల్ అయినా కూడా మనం అన్నీ కూడా ఇంట్లోనే తయారు చేసుకొని ఇవ్వడం వలన మనకి ఎటువంటి హార్మ్ఫుల్ కూడా ఉండదు. ఓకేనా? మరి ఇలాగ కేర్ తీసుకోండి. ఇప్పుడు ఈ పళ్ళు ఒకటి మనం ఇప్పుడు ముగ్గిపోయిన తర్వాత ఈ పండు తీసేస్తే నెక్స్ట్ ఇంకొక ఫ్రూట్ ఉంది కదా, ఇది కూడా మనకి తక్కువ టైంలోనే పండిపోతుందండి. ఎవరు అడిగారు సపోటా పళ్ళు ఎంత కాలానికి పండుతాయంటే చాలా టైం అయితే తీసుకుంటుందండి. 2 మంత్స్ పైనే నాకు ఒక ఫ్రూట్ పండడానికి టైం తీసుకుందండి. ఎందుకంటే అది చాలా లేట్ ప్రాసెస్ అన్నమాట. ఇది ఇక్కడే కాదు, నేలలో పండించిన సపోటా కాయలైనా కూడా టైము చాలా ఎక్కువ తీసుకుంటుంది. పండు మొగ్గాలంటే దానికి టైం కూడా ఇవ్వాలి కదండి మనం, వెంటనే అయిపోవాలి తినేయాలంటే ఎలాగవుతుంది కదండి. ఓకే అండి. మరి ఈ సపోటా పళ్ళ మొక్కకి నేనైతే ఈ కేరింగ్ తీసుకుంటున్నాను. నేను చక్కగా వాటరింగ్ చేసుకుంటూ ఇలా పెస్ట్ కంట్రోల్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి మొక్క హెల్దీగా పెరుగుతుంది. మీరు కూడా ఈ కేర్ తీసుకోండి. మరి నచ్చిందండి వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, స్టే సేఫ్, బాయ్. లవ్ నేచర్, లివ్ నేచర్. మరి ఈ సపోటా నేను పిల్లలకి అని అలా అందరం చేసుకుంటామండి. ఒక్క పండు అయినా కూడా అందరం పంచుకొని తింటే దాని ఆనందమే వేరు కదండి. పిల్లలు ఉన్నారు, ఇష్టపడతారు. ఓకే అండి, బాయ్ అండి.